ఆర్సీ సార్ బండి ఆర్సీ కావాలి ఆర్సీ నేను సంకల పెట్టుకొని తిరుగుతా సార్ ఆర్సీ గబని గుర్తుంటాయా బండి నడిపేటప్పుడు ఆర్సీ ఉండాలి ఖచ్చితంగా నాగర్ లేరనుకుంటారు ఏంది సార్ నీకు బండి మల్లచారవరం అంగట్లో తీసుకొచ్చి ఉన్నది బరేను అప్పుడు తీసుకొచ్చి ఇచ్చిపోతా సార్ ఫికర్ ఏకురి గుర్తుంటాయా గబని ఏమున్నారు సార్ మీరు ఏమరా ఎక్కువ మాట్లాడుతానండి దిగు 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 బండి ఏం సార్ నువ్వు అవేతారా దిగు బాబేరుతారండి ఆ బాబేరుతారండి సార్ మల్లచ్చు అంగడికి ఇస్తా అంటే నువ్వు ఆర్సీ అడిగితే అవ్వతోడు సార్ మా అయ్య కూడా నన్ను గీతగనం కొట్టలే పోయొచ్చు సార్ నా మాతృమూర్తి లక్ష్మమ్మకు అరుణార్ణ వందనాలతో పాదాలకు నమస్కరిస్తూ గంగిరెడ్డి రాయన అభివృద్ధి పేరుతో పెట్టుబడిదారి వ్యవస్థ కార్పొరేట్ మాయాజాలం చేస్తున్న దోపిడి బడా వ్యాపారుల ఆకాశంలో విహరించే గద్ద మాదిరిగా కొండలు గుట్టలు ఎక్కడున్నా వీళ్ళ అడుగులు పడి మడుగులుగా తయారవుతున్నాయి. ఇక్కడ గమ్మత్తు విషయం ఉంది. ఏందంటే ఈ పెద్ద దందా చేసేటోళ్ళు ఎవరో కాదు, ప్రభుత్వం పెద్దల చుట్టాలు అంతరంగికులు. ఈ నక్సలైట్ల ఉద్యమంలో నేల కొరిగిన ఎందరో యోధుల కలలను ఆశయాలను సాధించే క్రమంలో ప్రభుత్వ పెద్దల చేతుల్లో పోలీసు దళాల తూటాలు నా గుండెల్లో ఎప్పుడు దిగుతుందో తెలియదు. వచ్చే మాసం మొదటి ఐతారం నాడు ఇంటికి వస్తాను తల్లి. ఈ ఆఖరి మధ్యలో నిన్ను మన తోబుట్టువులను చూసి శ్వాస ఉన్నంత వరకు ఉద్యమం కోసమే పోరంత. సంపద్ ఇంకెన్ని రోజులు రా మాఫీలు ఉండడం ఏమో అన్న, బయట ఎవరు గుర్తుపడతలేరు పోలీస్ డ్రెస్ వేయకపోతే. ఇంతే ఉంటుంది రా, సీక్రెట్ ఆపరేషన్ అయిపోయేదాకా. ఆగండి, ఎవరు వస్తారు. ఏమిరా గంగిరెడ్డి ఇంట్లో ఏమిచ్చినావు? నేనా సార్, నేనేం ఇయ్యలే సార్, అవ్వతోడు నాకేం తెలీదు. గంగిరెడ్డి గారు చెప్పండి, మొన్న బస్సు ప్రమాదంలో చాలా మంది అమాయకులు చనిపోయారు, దానికి మీరు ఏ సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అది చాలా బాధాకరం. ఆ ఘటనలో చనిపోవాల్సింది పోలీసులు, కానీ ప్రజలు చనిపోయారు. జీబులో రావాల్సిన వాళ్ళు బస్సులో వచ్చి పరోక్షంగా అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్నారు. ఇంకెన్ని రోజులు ఈ ఉద్యమం? మిమ్మల్ని త్వరలో పట్టుకొని చట్టటికంగా శిక్షిస్తాంటున్నారు పోలీస్ అధికారులు. వందలాది మంది మా నక్సలైట్ సోదరులను, పదుల సంఖ్యలో అమాయక ప్రజల ప్రాణాలను ఇన్ఫార్మర్ల పేరుతో పోలీసులు మట్టు పెడుతుంటే మీకు చట్టం గుర్తుకు రాలేదు? అంటే ప్రభుత్వాలు మీరు చెప్పినట్టు చేయాలా, అది మీ ఉద్దేశమా? అమాయక ప్రజల ఓట్లను నోట్లతో కొని గద్దె నెక్కాక కంటి చూపు కూడా కనబడని రాజకీయ నాయకులకు మేమున్నాం కాబట్టి ఏమాత్రం భయం భక్తులు వాళ్ళు ఉన్నాయి. చట్టసభల్లో ఎమ్మెల్యేలు ఎంపీలు శాసనాలు చేస్తే ఆ శాసనాలు 70% కార్పొరేట్లకు మేలు చేసేవే. చివరగా ఏం చెప్పాలనుకుంటున్నాం ఈ ప్రజలకి, ప్రభుత్వానికి? ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వాలకు సక్రమమైన నీతి మార్గంలో నడవాలంటే మా లాంటి ఉద్యోగ సంస్థలు ఉండాల్సిందే. ఇదే నేను ప్రభుత్వానికి ఇచ్చే హెచ్చరిక. ఏమయ్య ఇన్స్పెక్టర్, భూమి మీద ఉండాలి నా సావన్నా. మరి ఏమైంది సార్? అట్లా బట్టి ఏమాడేంది, ఇయర్ న్యూస్ పేపర్ చూసినావా? చూడలే, నీకు సన్మానం చేస్తున్నా ఏంది? గివే మరి నల్లమకం జోకులు. నేను కూడా గంగిరెడ్డి గారి ఇష్టం ఉన్నానట, ఇంటెలిజెన్స్ వాళ్ళు పేపర్కి ఇచ్చారు. అట్లానా? ఇంకా నేను స్టేషన్ కి పోలే, నేను పోయినాక చూస్తా. చూసుడు గీసుడు కాదు, వాడిని ఎన్కౌంటర్లు ఎప్పుడు చెప్తున్నావు, గది కావాలి నాకు. Thank you.
గంగిరెడ్డి, నువ్వు ఆ యమధర్మరాజు నుంచి తప్పించుకోగలవేమో కానీ ఈ దేవరాజు నుంచి తప్పించుకోలేవు. అరే గంగిరెడ్డి, నిన్న ఈ లోకల్ నుంచి పైకి పంపిస్తే 10 లక్షలు పైగా ప్రమోషన్. గా ప్రమోషన్లు, రివార్డులు, పేపర్లో ఫోటోలు, ఇవే ఆలోచనలు తప్ప ఉద్యమానికి మూల కారకులు ఎవరు? ప్రజాధనాన్ని లూటీ చేసేది ఎవరు? ఒక్కసారి ఆలోచిస్తే తప్ప. ఏమ్రో నీతి పాఠాలు చెప్తున్నావు? నీతి పాఠాలు కాదు ఎస్ఐ, అవినీతి పాఠాలు చెప్తున్నా. అక్రమాలు, అక్రందనాల గురించి చెప్తున్నా. అడవి బిడ్డల ఆవేదనల గురించి చెప్తున్నా. మధ్యతరగతి వాడు సంపాదిస్తున్న సగానికంటే ఎక్కువ డబ్బును ఈ రోజుల్లో విద్య వైద్యానికి ఉపయోగిస్తున్నాడు. ఇది ముమ్మాటికి ప్రభుత్వాలు చేస్తున్న చారిత్రక తప్పిదం. తీసుకురండి. సిద్ధాంతాన్ని, ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు. నేను ఈ లోకాన్ని విడిచిన మా ఆశయం కోసం ఇంకో వేరు ఉదయించే సూర్యుల్లా మళ్ళీ ఉత్సవిస్తాను. అణగారిన వర్గాల కోసం మలుపెరగని పోరాటం చేసి నక్సల్ బరి ఉద్యమంలో నేలకొరిగిన ఎందరో వీరులకు ఈ చిత్రం అంకితం.